మీ మోకాలు నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికి నమస్కారం. ఈరోజు మారా చంద్రబాబు నాయుడు గారు దళిత నేతల సమావేశాన్ని పెట్టాడు. పెట్టి దెయ్యాలు వేదాలు వెలిచినట్లే ఆయన యొక్క ఆద్యాంత ఉపన్యాసం కొనసాగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని వీడు మనిష నరరూప రాక్షసుడని సైకో అని మాట్లాడటం జరిగింది. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, దానిలో చాలా విషయాలు మాట్లాడాడు. నేను దాన్ని క్యాంపెయిన్ చేస్తున్నారు, మా అబ్బాయి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, జగన్మోహన్ రెడ్డిని తిడితే దళితులే పీకుతారన్నాడని మా అబ్బాయి మీద చెబుతున్నారు. ఎన్ని ప్రస్తావనలు వచ్చింది. చంద్రబాబు అనే దొంగ, గజ దొంగ, అబద్ధాల కోరు ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉండటం అనేది చాలా యాసడిప్పుగా ఉందని కూడా చెప్తా ఉన్నా. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడాడో, దళితుల గురించి ఏం మాట్లాడాడో, వాడి కొడుకు ఏం మాట్లాడాడో ప్రత్యక్షంగా మీరు కూడా చూడాలని తెలియపరుస్తారు. ఒక్కసారి పుట్టాలనుకోరు, అందులో ఎస్టీల్లో పేదరికం ఎక్కువ ఉంది అని అన్నారు. తప్పేమండి, బుద్ధి ఉండేవాడైతే దాన్ని పట్టుకొని పేద ఎస్టీలుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా, పేదవాడిగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారంటే దాన్ని వక్రీకరించి అప్పుడు వ్యవసాయం ఎట్లయితే చెప్పారు, ఇప్పుడు ఇది చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. లోకేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తిడితే అది ఎస్టీ పెట్టి మేము రాకూడదు. అందుకే నేను చెప్పాను, ఇది చెప్పి ఊరూరులో ఇంటింటి దగ్గర మీరు ఛాలెంజ్ చేయాలి. ఎవరు దళిత ద్రోహి, ఎవరు దళిత బాంధవుడు, పేదల తండ్రి అనేది మీరు కానీ డిస్కషన్ చేస్తే ఆ దెబ్బతో వీళ్ళకు కుదురుకుంటుంది. వాడి కుట్ర ఏంటి, నన్ను చేసింది వీళ్ళకి ఎప్పుడు కూడా ఇదే కుట్ర. కులంలో పుట్టాలని కోరుకుంటారు, మనం కోరుకున్న పుట్ల, నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలని కోరుకున్నావా, రోజు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు, మనం కోరుకున్న పుట్ల, నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలని కోరుకున్నావా, రోజు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు, మనం కోరుకున్న పుట్ల, నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలని కోరుకున్నావు. ఎంత అబద్ధాల కోరో ఇప్పుడే ఆయన మాట్లాడాడు. ముందేమో నేను దళితుల్లో ఎవరైనా పుట్టాలని మాట్లాడలేదన్నాడు. ఈ వీడియో చూశారు మీరు, వాళ్ళ కొడుకు ఏం మాట్లాడారో చూశారు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయాల్లో అబద్ధాలతోనే బతుకుతా ఉన్నాడు. చంద్రబాబు రాజకీయాల్లో ఒక బలమైనటువంటి దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి అని చెప్పడానికి అనేకమైనటువంటి తర్కాణాలు. నిజంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా దళిత సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ పట్టుమని ఒక్క పనన్నా చేసి చూపించాడా చెప్పని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటి కాదు నీ హయాంలో స్కీములు పెట్టానంటున్నావు. నీవు ఇచ్చిన స్కీముల్లో లబ్ధిదారుల పేర్లు చెప్పగలుగుతావా, ఎంతమందికి ఎంత లబ్ధి చేకూరిందో? ఏదన్నా లబ్ధి చేకూరిందంటే మా పేరు పెట్టుకొని నీ వాళ్ళు లోన్ ఇస్తే గుత్తాధిపత్యులుగా మీరు బినామీలతో నీ వాళ్ళు పొందారు. ఎప్పుడన్నా నీ యొక్క అధికారంలో దళితుడు తల ఎత్తుకు తిరిగే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నావు. నువ్వు సప్లాన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. సప్లాన్ నీ టైంలో 2014 నుంచి 2019 వరకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటున్నావు. సరే, అది ఎవరో ఎంత ఖర్చు పెట్టావో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత బిరామీ పేరుతో వెళ్ళిందో, ఎంత అన్యాక్రాంతం అయిందో. మేము 4 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు వచ్చినాక ఈ 53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డిబేటివ్ రూపేణ ఒక్క రూపాయి అవినీతి లేకుండా. నేను అందుకే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా చంద్రబాబు, నీ హయాంలో జరిగినటువంటి నువ్వు చెప్పే అంశాల మీద బహిరంగ చర్చకు వస్తావా అని ఇంతకుముందే సవాల్ చేశా, మళ్ళీ ఈరోజు సవాల్ చేస్తున్నాడు. మేము సవాల్ చేసినప్పుడు మేము మాట్లాడినప్పుడు మాట్లాడడం ప్రీతి పొందలాగా. ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీశాడని మేము చెప్తా ఉన్నాం మా నాయకుడు. నీ దగ్గరికి వెళ్తే ఏనాడన్నా ఎస్టీల కోసం మాట్లాడేవుగా, బీసీల కోసం
నాయి బ్రాహ్మణులు వెళ్తే తోకర కత్తిరిస్తానావా, పల్లికారులు వెళ్తే ఏం మాట్లాడావు, గౌడులు వెళ్తే ఏం మాట్లాడావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సామాజిక అప్లిప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారు. ఒక భరోసా దళిత గిరిజన బహుజనులకు ఒక భరోసా. ఏ రాష్ట్రంలో లేని విధంగా మాకు అనేక కార్యక్రమాలు, అన్ని పదవులు, ఏ పదవి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరికి దేవాలయ భూముల్లో, దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో, నువ్వు చేతకరిచ్చే తోకలు కత్తిరిస్తా ఉన్నావే, నాయి బ్రాహ్మణుడికి దేవాలయాన్ని దాన్ని అడుగుతాకెళ్తేనే నాయి బ్రాహ్మణుడు దేవాలయాన్ని ట్రస్ట్ బోర్డులో మమ్మల్ని మెంబర్లు చేయమని అడిగితే తోకలు కత్తిరిస్తానన్నావు. ఈరోజు అదే దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పెట్టి పరిపాలన చేస్తావు. నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వు ఏం ఛాలెంజ్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడాడు, నేను 125 అడుగులు విగ్రహం పెట్టా ట్రై చేశాను, పెట్టలేకపోయాను. అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారు విగ్రహం పెడతాను, పెట్టలేకపోయాను. నీకు 14 ఏళ్ళు అవకాశం ఇస్తే మా మీద అదేనా నీకున్నది, మా మీద ఎంతేనా నీకు మమకారం ఉన్నది? మేమేం చేస్తామన్నా మా నాయకులు 125 అడుగుల విగ్రహం అడగకుండా విజయవాడ నడిబొట్టుకు పెట్టేవే. 125 అడుగులు కాదు, 80 అడుగుల పెడస్టల్ మీద 120 అడుగులు దేశంలోనే ఇదిగా మాన్యుమెంటల్. ఎవరైనా విజయవాడ రావాలని, బాబాసాహెబ్ స్టాచ్యూ చూడాలని ఆశ కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు పెట్టుకోవుతున్నాయి. ఇంకెంత అయితో తెలియదు, ఎందుకు చేయలేకపోయా? అదేనా నీకు మా మీద ఉన్నటువంటి, అంబేద్కర్ గారి మీద, జగజ్జీవన్ రావు గారి మీద, దళితుల మీద, బహుజనుల మీద ఉన్నటువంటి ప్రేమ? అది లేదని, నువ్వు డొల్లవని, నువ్వు దొంగవని. చివరికి ఎన్టీ రామారావు గారు ఆయన కోసం అంట ఏదో ఎవరినో తీసుకొచ్చాడు సినిమా యాక్టర్. ఏ అంశంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ అంట ఒక్క లోనికి లేదన్నాయా? నువ్వు ఎస్సీ కార్పొరేషన్ నీ దగ్గర ఎంత అన్యాయము అక్రమం జరిగిందో, చివరికి ఇన్నోవా కార్లు ఇస్తారని చెప్పి ఎవరు పొందారో అవి ఏమైపోయినాయో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ అయిపోతావు. డ్యూయల్ డెస్క్ పెట్టాడు, నువ్వు నక్కా ఆనందబాబును మంత్రిగా చేస్తే ఎంత అవినీతి జరిగింది, పిల్లులు తీసుకోకుండానే పెట్టాడు, అవినీతి మయాన్ని చేశావు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఒక్క పైసా మేము ఎస్సీ కార్పొరేషన్ విభజించాం. బ్రహ్మాండంగా కార్పొరేషన్ ద్వారా అనేక స్కీములు ఈరోజు పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది కావాలా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారంట? ఆయనకి పేదల మీద, పేదల పిల్లల మీద పెద్ద ప్రేమ. నేను ఎస్సీలకు సంబంధించి హాస్టల్ పెట్టిపోయాను, హాస్టల్ భాగాలు ఎదురు రిజిస్టర్ చేసుకున్నాను. ఒక్క పెన్ స్ట్రోక్తో 2 జీవోలు ఇచ్చి ఒక జీవో ఇవ్వకుండా చంద్రబాబు అనే గద్దె దొంగ హాస్టల్ని మూసేసి దళితుల పిల్లలు చదవకుండా చేసి నిరక్షరాస్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈరోజు హాస్టల్ని రెన్యువేట్ చేస్తా కోట్ల ఖర్చు చేస్తా ఉన్నారు. డ్రాప్అవుట్స్గా ఉన్న పిల్లలు ఈరోజు చదువుకోవడానికి చాలా చోట్ల స్కూళ్ళలో హాస్టల్లో జనాభా పిల్లలు పెరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే నువ్వు కోర్టుకు వెళ్తావా? నీ మనమడు చదవచ్చు, నీ మనవాళ్ళు చదవచ్చు, మీ వంగిభావతలు చదవచ్చు. మేము ఇంగ్లీష్ చదువుతా ఉంటే కోర్టుకు వెళ్ళాము, నీచ సంస్కృతి కాదా? ఇంగ్లీష్ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, ఇంగ్లీష్ చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాడు. బాబాసాహెబ్ కోరుకున్నటువంటి చదువు అనేది ఆయుధమం, ఆ ఆయుధాన్ని మనం సంపాదించాలని చెప్తే నువ్వు మాకు రాకుండా అందకుండా అందరి ద్రాక్షలాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చదువుకి కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు, స్కూల్స్ బాగు చేయిస్తా ఉన్నాడు మా పల్లెల్లో. ఈరోజు ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు, సిబిఎస్ఈ సిలబస్ తెచ్చారు, 8వ తరగతిలో ట్యాపులు ఇస్తున్నాడు. వైట్ బ్రహ్మాండ వంటి కాన్సెప్ట్తో రాబోయే రోజుల్లో భావితరాలకి బ్రహ్మాండ వంటి అవకాశాలు వచ్చే విధంగా చేస్తూ ఉంటే నువ్వు దొంగ ఏదో పుస్తకం వేస్తే ఛాలెంజ్ చేయండి అంటావు. మేము ఛాలెంజ్ చేసాము ఇప్పటికే, చంద్రబాబు నువ్వు దళిత ద్రోహివని, నువ్వు ఎక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారని చెప్పా. ఆ ఛాలెంజ్కి ఏం చెప్పావు? ఒక తాగుమోతు మాజీ మంత్రి గజ తాగుపోతూ మీటింగ్ పెట్టి నాతో రా అంటాడు. దాంతో ఎవరైనా నేనట తాగుపోతున్నట, అందుకే చెప్తా ఉన్నా. మా వాళ్ళు నిన్నే మాట్లాడారు, నేను తాగుపోతో నీ మాజీ మంత్రి తాగుపోతో ఒక హాస్పిటల్కి వెళ్ళి తేల్చుకుందాం మీడియా తీసుకెళ్ళి. మీరు బ్రతుకంతా అబద్ధాలి. నువ్వు ఆవు చేలో మేస్తే దూడను గట్టు మేస్తా నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటా ఉన్నారన్నావు, ఈరోజు కాదు అంటున్నావు. వ్యవసాయం దండగన్నావు, ఈరోజు కాదంటున్నావు. నీ కొడుకేమో ఏం పిగుతారు దళితులన్నా, ఈరోజు కాదంటున్నావు. అట్లాగే ఈరోజు మీ మంత్రులతో కూడా అబద్ధాలు మాట్లాడిస్తా ఉన్నావు. ఇది న్యాయమా చంద్రబాబు?
నేను చెప్తా ఉన్నా అదే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఒకటి కాదు ఎస్సీ నియోజకవర్గాలు 29 అంటే ఈ పోటుగాడట దళితులకు సహాయం చేశాడంట మరి ఎందుకయ్యా 28 ఓడిపోయావు ఎందుకు 28 ఓడిపోయావు చంద్రబాబు ఈసారి మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు